తిరుమల బ్రహ్మోత్సవాలు లైవ్లో చూద్దాం ఇప్పుడు. పెద్దవిగా చేసుకుని కన్నార్పకుండా ఆ స్వామి యొక్క మన్మథ స్వరూపాన్ని వీక్షిస్తూ ఉన్నారు. వేగానికి ప్రతీక అశ్వము. ఎందులో వేగము అంటే భక్తుల్ని రక్షించడంలో స్వామివారు త్వరని ప్రదర్శిస్తూ ఉంటారు. గజేంద్ర మోక్ష ఘట్టంలో అదంతా మనకు విదితమే. అంతేకాదు, మరి పరమాత్మ ఇక్కడ అశ్వస్వరూపాన్ని అశ్వాన్ని అధిష్ఠించడంలో ఆంతర్యం ఏమిటి అంటే మనకు జ్ఞానప్రదాతగా స్వామి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అందుకనే యజుర్వేదాదులన్నీ కూడా స్వామిని జ్ఞానప్రదాతగా ప్రదర్శిస్తూ ఉన్నాయి. అంతేకాదు, లోకంలో కూడా మనం జ్ఞానసిద్ధిని పొందడానికి హయగ్రీవ స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉంటాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అని చెప్పి అన్ని విద్యలలో కింద కూడా గొప్పదైనటువంటి విద్య ఆత్మవిద్య. ఆ పరమాత్మను తెలిపేటువంటి విద్య, పరమార్థాన్ని అందించేటువంటి విద్య. అటువంటి పరమార్థాన్ని అందించడంలో మనలో కూడా వేగాన్ని పెంపొందించమని, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించమని మనందరం కూడా భక్తితో ఆ స్వామిని వేడుకోవాలి. ఎందుచేతనంటే స్వామే స్వయంగా కలవు కలుష చిత్తానాం పాపాచార రతాత్మనాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రకృతో యథ అని. అసలు స్వామి అవతరించడంలో ఆంతర్యం కూడా ప్రధానమైనటువంటిది. నారదాదుల యొక్క కోరిక మేరకు కలియుగ వాసుల్ని రక్షించడం కోసమే కలియొక్క బారిన పడి కల్కిగా స్వామి అవతరించి భక్త బృందాలను ఉద్ధరించడం కోసమే స్వామి వివిధ లీలా విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి లీలలకు ఎన్నిటికో నివాస స్థానం ఈ వెంకటాచలం. ఎంతోమంది భక్తులు అదేవిధంగా స్వామిని సేవించినటువంటి చిహ్నాలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. స్వామి మెల్లమెల్లగా అదిగో స్వామివారి యొక్క మహద్వారానికి వేంచేస్తూ ఉన్నాడు. సాక్షాత్ క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి ఉచ్చైశ్రవమే స్వయంగా ఈ స్వామి సేవలో పాలు పంచుకుంటుందా అన్న భావన కలిగే విధంగా ఇక్కడ స్వామి విహరిస్తూ ఉన్నాడు. మనం భిన్నమైనటువంటి కోణాలలో ఆ స్వామికి అలంకరించేటువంటి అలంకారాలను, విశేషమైనటువంటి చెత్త రాజాలను, అదేవిధంగా ఎంత భారమైనప్పటికీ కూడా భక్తి భావనతో శ్రమ అనే భావన చేయకుండా మోసేటువంటి మోతగాళ్లను, అలాగే దగ్గర నుండి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి అధికార గణము, వీరందరినీ కూడా స్వామివారు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపచేయడంలో కావలసినటువంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మరి అటువంటి శక్తి మనకు కలగాలంటే మనం చేయవలసింది ఏమిటి అంటే భక్తితో ఆ స్వామిని వేడుకోవడమే. భగవంతుని యొక్క నామస్మరణ చేయడం చేత మనకి మోక్షలక్ష్మి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసేటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు అని ఇదే విషయాన్ని మనకు స్మృతి పురాణాదులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. నిరంతరము ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకుంటూ ఆ కర్పూరపు కాంతులలో కూడా స్వామి చిరునవ్వులు చిందిస్తూ దేదీప్యమానంగా ఒక హస్తం కషను ధరించి మరొక దొంగతో గుర్రపు కళ్యాలుగా ఉండేటువంటి త్రాడును ధరించి వీరుడిగా పక్కనే కత్తిడాలు కూడా ధరించి పగ్గాలను చేతబోని స్వామివారు ముందుకు సాగేటువంటి వైనాన్ని ఎంతసేపు వీక్షించినా కూడా అది ఆనంద అనుభూతి అనుభవిక విద్యమే కానీ మాటలకు వర్ణనాతీతమైనటువంటిది. మరి కలియుగంలో మనం చేయవలసింది ఆ స్వామిని స్మరించడమే. ఆ కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఒక్కసారి గోవింద 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 అని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే చాలు. మరి ఏ ఇతర యుగవాసులకు కలిగినటువంటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని మనకు స్వామి అందించాడు.